ప్రజల ఆగ్రహానికి గురై ఆత్మరక్షణలో పడటమే కాకుండా దాని నుంచి తప్పించుకోవడం కొరకు రకరకాల అబద్ధాలని సృష్టిస్తుంది. వాస్తవానికి అక్కడ బడేబాయి నోట్ల రద్దప్పుడు ఏదైతే చేసిండో, ఇక్కడ చోటేబాయి కూడా హైడ్రా విషయంలో, మూసీ ప్రాజెక్టు విషయంలో అదే తప్పు చేసి పూటకు ఒక మాట మారుస్తున్నాడు. అక్కడ చెప్పేటప్పుడు ఎందుకు రద్దు చేస్తున్నావు అని అంటే దాని లోపల అంతర్గత ఉద్దేశం వేరే ఉంది. ఆయన మిత్రుడికో ఒకడికో ఇద్దరికో ఏదో సాయం చేయడం కొరకు చేసి దానికి మొదలు చెప్పిన మాట ఏమో, ఏదో టెర్రరిస్టులు దగ్గర ఉంది డబ్బంతా, అది రద్దు చేస్తే అది మా ఖరాబ్ అయిపోతుంది, మనకు లేకుండా పోతుంది కాబట్టి ఏమని చెప్పిస్తాం అని చెప్పినాడు. ఆ తర్వాత లేదు లేదు నల్ల డబ్బు మొత్తం బయట దేశాల బ్యాంకులలో ఉంది, అది పోతుంది, ఇప్పటి నుంచి ప్రింట్ చేసిన మన డబ్బే మిగులుతుంది, ద్రవ్యోల్బణం మనం తగ్గుతుంది, అది ఇది లాభం అయితే దేశానికి అని చెప్పింది. ఆ తర్వాత నక్సల్స్ ఏదో వాడుతున్నారు మొత్తం, పాలకాడ శాల ఉంది ఇప్పుడు అది కూడా లేకుండా పోతుంది, దాంతో నక్సలిజం పోద్ది అని చెప్పిండు. చివరికి వచ్చేవరకే ఈ దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసింది అది. చివరికి 2000 నోట్లు తెచ్చిండి ఇంకింత నల్ల డబ్బు దాచుకునే పద్ధతుల్లో, ఆయన దోస్తులకు ఎవరికో ఇద్దరికి అవసరమైన పద్ధతుల్లో, ప్రజలందరినీ ముంచి, దేశ ప్రజలందరినీ ముంచి రోజుల తరబడి ఆకలితో చంపి, ఎవరు పైసలు వాళ్ళు 500 తెచ్చుకోవడానికి లైన్లలో నిలబడ్డాడు చేసి దుర్మార్గంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే పద్ధతుల్లో వ్యవహరించిండు. అదే పద్ధతుల్లో ఇవాళ ఇది ఎవరి మీదనో ఒక వ్యక్తిగతమైన కక్షతోని హైడ్రా, లేదా తనకు తాబేదారులైన ఒకరిద్దరు కాంట్రాక్టర్ల కొరకు వాళ్ళ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఢిల్లీకి కప్పం కట్టి తన పదవి నిలబెట్టుకోవడం కొరకు మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మేమే కాదు ఇప్పటికీ ఎవరడిగినా సమాధానం లేదు, అసలు నువ్వు మూసీలో ఏం చేయదలుచుకున్నావు, దేని కొరకు ఈ కార్యక్రమం ప్రారంభం చేసినావు, ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం అర్జెంటుగా దీన్ని ప్రారంభం చేసినావు, ముందు కేవలం చెరువులని నీళ్ళలో నింపాలే, చెరువులలో ఇండ్లు అయినాయి నీళ్ళు తక్కువైనాయి, అట్లా కింది పొలాలు ఎండిపోతున్నాయి, అందుకనే అర్జెంటుగా హైడ్రాతో మొదలు ఐఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి బఫర్ జోన్లో ఉన్నాయి కూలగొట్టాలి అని చెప్పి మొదలుపెట్టినాడు. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది, అసలు మొదట హైడ్రాను ఇంతెంతో పెద్ద ఈ హైడ్రా వచ్చింది కాబట్టే ఇక ఈ హైదరాబాద్ మిగులుతుంది, హైదరాబాద్ లేకపోతే హైడ్రా లేకపోతే హైదరాబాదే లేదు అన్న పద్ధతిలో ప్రచారం చేయించిన ఆయన తాబేదారులు. చివరికి కోర్టు మొట్టికాయలు వేసేంత వరకు దానికి లీగల్ శాంక్చిటీనే లేదు అని చెప్పి నిన్న మొన్న ఆర్డినెన్స్ ఇష్యూ చేసిండు. అంటే ఎంత అనాలోచితంగా ఉంది ఈ ప్రభుత్వం. అసలు ప్రభుత్వం అనేది ఒక చట్ట పరిధిలో పనిచేస్తుందని, లేదా అవసరమైనప్పుడు చట్టం చేస్తుందని ఆ సోయి కూడా లేని వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూసీ విషయంలో, మూసీ సుందరీకరణకు సంబంధించి అసలు మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, దేని కొరకు, ఏ మేరకు చేద్దామనుకుంటున్నారు, ఎంత మేరకు చేద్దామనుకుంటున్నారు? మూసీ ప్రక్షాళన చేయదలుచుకుంటే కూలగొట్టి అక్కరేంది, సుందరీకరణ కొరకు అయితే కూలగొట్టి అక్కరేంది, దేని కొరకు అసలు ఇది? మూసీని ఏం చేయదలుచుకున్నామనే విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడ చెప్పలే. పైగా 150,000 కోట్లని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినే ఉన్నాయి. నిన్న ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా, ఎవరు చెప్పిండు మీకు, ఎవడు చెప్పిండు అంటే ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు, నీకు సోయి లేదు, మీ మంత్రివర్గంలో చర్చ లేదని అర్థం, నువ్వు మాట్లాడే మాటలను బట్టి ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రివర్గంలో అనుమతి లేదని, లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అనుకోవాలి ప్రజలు. ఏది వాస్తవం ఉందా? బట్టి మిక్కున్నారుగా ఇంత పెద్ద పోజులు కొడతావు, నేను ఇంత పెద్ద మేధావి, నాకేరు కానీ ఇంత ఇంత కాయిదలు పట్టుకొస్తాయి, ఇవ్వండి నీకంటే 10 కాయిదలు పట్టుకొచ్చిన చూడు, మొదలు పెడదామా చర్చ? 1956 మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది, సమైక్య ఆంధ్రప్రదేశే హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది, ఆ పాపం మీది, మీ కాంగ్రెస్ది. 56 ఏముండే హైదరాబాదు, మూసీ ఏముండే, చెరువులు ఎన్ని ఉండే, మూసీలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే? 2014 నాటికి మూసీ నీళ్ల పరిస్థితి ఏంది, హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది, మొత్తమే పోయిన చెరువులన్నీ, ఆక్రమించబడ్డ చెరువులన్నీ, నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే, 2014 నాటికి నీటి నిల్వ ఏముండే? లెక్కలకు సిద్ధంగా ఉన్నావా, చర్చకు సిద్ధంగా ఉన్నావా? గూగుల్ మ్యాప్లు లేని కాలంలో వదిలేద్దాం, గూగుల్ మ్యాప్లు మొదలైన రోజు నుంచి దిద్దాం, ఇవన్నీ అవే నిన్న నువ్వు చూపించిన వాటితో సహా ఉన్నావా చర్చకు సిద్ధంగా? నువ్వు నిన్న ప్రకటించిన చెరువుల ఎఫ్టీఎల్ ప్రకారమే ఇగో ఈ లిస్టు, వీటిని కూలగొట్టే దమ్ముందా, వీటి జోలి పోయే దమ్ముందా నీకు, నీ ముఖ్యమంత్రికి, నీకు నీ ముఖ్యమంత్రికి వీటికి జోలి పోయే దమ్ముందా? ఏంటివి ఇవి? క్యాండ్యూర్ స్కైలైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రాజెక్ట్ అంతా ఎఫ్టీఎల్ఏ, వర్టెక్స్ విరాట్ మియాపూర్ మామూలు 90% ప్రాజెక్టు దాంట్లోనే, సుమధుర ప్యాలెస్ రాయలే పుప్పాలగూడ ఆపోజిట్ అవతార్ ఇందులో మేజరు ఎఫ్టీఎల్ఏ, సైబర్ సిటీ ఒరియానా ఒక టవర్ దాంట్లోనే, పూజ మ్యాజిక్ ఎస్ఎంఆర్ వినయ్ వజ్రం హానర్ సిగ్నెటిస్ ఇవి, ఇక కమర్షియలీ ఫినిక్స్ ఉన్నాయి, వైష్ణవి ఉన్నాయి, ఇట్లా ఒకటొకటి. మరి ఈ లెక్కన
వీటన్నిటిని మీరు గుణగొట్టుకుంటా పోతే ఇవాళ ప్రజాధనం, దాని మీద వెచ్చించబడిన ప్రజాధనం 1,00,000 కోట్లకు పైగా వృధా అయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్న మీరు గూడగొట్టిన పాపం పేద ప్రజల ఇండ్లు, ఇప్పటికే 1,000 కోట్లకు పైగా ప్రజల ఆస్తి నష్టపోయినాం. పాపం అన్ని అనుమతులు ఉండి నమ్మి రిజిస్ట్రేషన్ అంటేనే ఒక నమ్మకం, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందంటే ఇంకా నమ్మకం, ఇక బ్యాంకింగ్ లోన్ ఇచ్చింది అంటే ఇంకా బేఫికర్ అని అనుకుంటారు పాపం ప్రజలు. ఇవన్నీ ఉన్న వాటిని కూడా ఎటువంటి నోటీస్ లేకుండా, ప్రజలకు ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా, చిన్నపిల్లలు పుస్తకాలు తెచ్చుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా కూలగొట్టిర్రు అని చెప్పి ఏడుస్తుంటే సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఒక పరిపాలకులుగా ఎంత దుర్మార్గంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఆఖరికి నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ శోకాలు వింటుంటే మనసు అనేది ఒకటి ఉండాలి కదా. పైసల సంపాదన తప్ప మీకు ఇంకోటి ఎక్కర్లేదా? కేవలం చిన్నవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళని భయపెట్టించి 100 కోట్లు వాళ్ళకాడ వసూలు చేసుకొని మీ బొజ్జలు నింపుకుందామని అనుకున్న ఒక దుర్మార్గమైన పని తప్ప హైడ్రా ఇంకోటి కాదు, మూసీ ప్రాజెక్ట్ అంతకన్నా ఇంకోటి కాదు. కేవలం కాసుల కొరకు కక్కుర్తి పడి హైదరాబాద్ ఇమేజిన్ నాశనం చేసే ప్రయత్నం, పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం ఇది జరుగుతుంది వాళ్ళ ఈ ప్రభుత్వం నుంచి. సిద్ధమా బట్టి విక్రమార్క గారు చర్చకు మీరు మంచి యాక్షనే చేస్తున్నాడు ఈ మధ్యన. విక్రమార్క గారు రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు అబద్ధాలు చెప్పడంలో, బుకాయింపులలో. పర్వాలేదు, సీఎం కుర్చీకి నాకు కూడా ఎలిజిబిలిటీ ఉంది అని అనిపించుకోవడం కొరకు చేస్తున్నట్టున్నాను. ఎందుకంటే మా అధిష్టానం ఇట్లా చెప్తేనే ఇచ్చింది కదా అవకాశాలు, అబద్ధాలు చెప్తే బుకాయింపులు చేస్తే నేను కూడా అవి నేర్చుకోవాలి కాబట్టి అని చెప్పి డబ్బులు సంపాదించడంలో కూడా పోటీ పడుతున్నట్టుంది రేవంత్ రెడ్డితోనే. నిజమే మంచి యాక్షన్ చేస్తున్నావు కానీ మంచి పని చేయి. ఇటువంటి వాటికి కాదు, నీ ముఖ్యమంత్రిని రక్షించుకోవడం కొరకు కాదు నువ్వు చేయవలసిన ఈ యాక్షన్లు ఇవన్నీ కూడా. బుకాయింపులు దబాయింపులతో నడుతూ అనుకుంటున్నారు వీళ్ళు ప్రభుత్వాన్ని. ఉందా డిపిఆర్ బట్టి విక్రమార్క, స్పష్టంగా సూటిగా చెప్పు, మూసి మీద మీ ప్రణాళిక ఏందో ఉందా? ఈరోజు కూడా ఉందా? కూలగొట్టడం కొరకు కేవలం హైడ్రా తప్ప నిర్మాణం చేయడానికి కావాల్సింది ఏందో ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఈ మధ్యన ఇంకో కొత్త పాట అందుకున్నారు పాపం, నల్గొండ జిల్లా మీద ప్రేమ వచ్చిందట వీళ్ళకు. తాగే మూసి నీళ్లను మురికి నీళ్ళుగా మార్చింది మీరు. హుస్సేన్ సాగర్ ఒడ్డున నిలబడగలిగినరా? ఎవరన్నా సాయంత్రం పూట వచ్చి ట్యాంక్ బండి మీద కాసేపు కూర్చొని పోదాం, సేద తీరుదామని వస్తే ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి. అక్కడ ఉన్న బోట్లో కాసేపు తిరుగుదామంటే ఇంటికి పోయేవరకే వాంతులు, విరోచనాలు, తలనొప్పి తప్ప ఇంకొకటి లేదు అన్నాడు. మూసి ఒడ్డున ఇక్కడి నుంచి అక్కడికి నిలబడే పరిస్థితి ఉండేనా? ఎవడు కారకుడు? మీ ముఖ్యమంత్రి పాత బాసు, కొత్త బాసులు, మీ మొదటి నుంచి ఉన్న బాసులు. కాంగ్రెస్ కాదా సకల దరిద్రాలకు కారణం? ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఈ రాష్ట్రం మొత్తానికి ఫ్లోరోసిస్ని తెచ్చిన పాపం మీదే కదా. తీద్దామా? 1956 నాడు ఈ రాష్ట్రంలో ఫ్లోరోసిస్ ఎక్కడుంది? 2014 నాటికి ఎక్కడ, ఎంతదాకా విస్తరించింది? ఎప్పుడు పుట్టింది, ఎక్కడ విస్తరించింది? 1970 ప్రాంతంలో మీరు చేసిన పాపం వల్ల మునుగోడులో మొదలైన ఫ్లోరోసిస్, బాట్లపల్లిలో మొదలైన ఫ్లోరోసిస్ నెమ్మది నెమ్మదిగా మునుగోడును, దేవరకొండను, ఆ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాను, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కబలించింది. ఎవరిది పాపం? మీది కాకపోతే. కేవలం 2014 మాకు అవకాశం ఇస్తే, కేసీఆర్కి అవకాశం ఇస్తే ప్రజలు ఆరంటే 6 ఏళ్లలోనే కదా ఫ్లోరిన్ భూతాన్ని తరిమి కొట్టినాం. మూసి నీళ్లు ఏముండే? 2014 నాటికి ఏ కత్వ దగ్గర చూసినా ఆకాశం అంత ఎత్తు వచ్చిన నురుగు కలుషితాలతోనే. ఇప్పుడు కదా గత 5-6 సంవత్సరాలు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ మురుగునీటిని ఏ రకంగా ఆపాలి, ఈ కాలుష్యాన్ని ఏ రకంగా ఆపాలి, మీరు పెట్టిపోయిన పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు నాశనం చేస్తుంటే ఆ వ్యర్థాలని రానియకుండా చేయడం కొరకు మూసీలోకి, దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ. హైదరాబాద్ నగరం మురికి నీరు ఏదైతే మూసీలకు పోయి కాలుష్యం చేస్తుందో ఒక్క చుక్క కూడా, 1 లీటర్ కూడా డ్రైనేజీ నీళ్ళు చక్కగా మూసీలకు పోవద్దని చెప్పి దాని కొరకు 2000 ఎంఎల్డి మురుగునీటిని పరిశుభ్రం చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో మొత్తం ఎస్టీపీల నిర్మాణం జరిగింది కదా. మొన్న మా కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ఎమ్మెల్యేలు, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు అందరు పోయి చూపించి చెప్పొచ్చారు. మీకు సోయలేదు, సుందరీకరణ అంటే ఇండ్లు కూలగొట్టడం కాదు, గుడిసెలు కూలగొట్టి ఆకాశ ఆర్మయాలు కట్టడం కాదు, ప్రక్షాళన అంటే ఇండ్లు కూలగొట్టడం కాదు. ముందు
దాంట్లోకి ఎక్కడి నుంచి మురుగు వస్తుందో, ఎక్కడి నుంచి కాలుష్యం వస్తుందో వాటిని అరికట్టడం అనేది మొదటిది. కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం మూసుని సుందరీకరించడానికి, మూసిలిని ప్రక్షాళన చేయడానికి కావలసిన కార్యాచరణ ప్రారంభమైంది మా ప్రభుత్వ హయాంలోనే.